ఇయర్ వచ్చినప్పుడు నార్త్ దగ్గర మునిగిపోయాయండి. మునిగిపోతే ఇప్పుడు కొలవలతో ఇబ్బంది అయింది బాగా. అదేండి అంటే ఎన్నిసార్లు ఎయిర్ వస్తే అన్నిసార్లు ఇబ్బంది పడుతుంది. ఎన్నిసార్లు వచ్చాయి ఇప్పుడు? 2-3 సార్లు వచ్చిందండి. 2-3 సార్లు నా దగ్గర మునిగిపోయింది. వాళ్ళు ఏమంటే కూలోళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారు. తప్పట్లేదే కా, మనం చేసే పని ఇది కాబట్టి చేపించుకోవ తప్పదు కదండి. అంటే వాటర్ వచ్చినప్పుడల్లా మీకు ఆ నారు మునిగిపోవటం, మళ్ళీ కొత్తగా మళ్ళీ వేయటం, ఇట్లాగా మళ్ళీ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఎక్కువగా ఏమేమి పంటలు వేస్తారు సార్? ఇక్కడ మాగాని, పెసర, మినుము, పత్తి, మిర్చి అండి. మిర్చి తక్కువ ఉంటుందండి కొంచెం, పెసర మినుము 7 ఎక్కువ ఉంది. వర్షాలు కురిసిన అవి కూడా డ్యామేజ్ లేవండి. ఎలా ఎలా పరిస్థితి ఎలా ఉంది మొన్న వర్షాలకి? అసలు కొంచెం అలా నిలబడిపోయిందండి. ఎలా మరీ తీసేయాలి కదా, అలా వర్షాల కింద పెసర మినుము డ్యామేజ్ అయ్యింది. అంటే గిట్టుబాటు ధర వచ్చిందా మీకు? ఇంకా అమ్మలేదండి యార్డ్, ఇంకా యార్డ్ ఓపెన్ చేయలేదు కదా. ఓపెన్ చేస్తే ఎంత బల్కిద్ది సుమారు? మామూలుగా మాములు బయట 5,000 అంటున్నారండి పెసలు, మినువులు బయట 6,500 అంటున్నారు మినువులు. అంటే ఇప్పుడు సంవత్సరానికి వ్యత్యాసాలు ఉంటాయి కదా? అంటే ఇప్పుడు దాంట్లో గ్రేడింగ్ ప్లస్ ఇవన్నీ ఉంటాయి కదా? గ్రేడ్లు ఉంటాయి కదండి. భూజు పట్టిన కింద అంటే తక్కువకి అడుగుతారు కదా. నెంబర్ 1 అంటేనే కదండి ఆ గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చేది. నెంబర్ 2 అంటే ఇంకేం ఇస్తారు, తగ్గించే తీసుకుంటారు కదా. ఇంకా పంట నష్టం ఏమైనా జరిగిందంటారు భారీ ఎత్తున ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో? ఇప్పుడు ఏం లేదు. పెసర ఉంటే పెసర మీన ఏమైనా, పెసర మీన కోసేసారు డ్యామేజ్. ఇక పంట నష్టం అంటే వర్షం నుంచి ఏం మనం ప్రస్తుతానికి నారి దెబ్బలే దెబ్బతిన్నాయండి. ఇంకేమేమి వస్తారు ఇక్కడ? పెసర మీను, పత్తి, మాగాని, వరి. వరి ఎంత లాభాలు సాధిస్తుంది ఇక్కడ? పంట 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 బాగానే పండిద్దా ఈ ఏటువంటి ప్రాంతంగా? 30 బస్తాలు అయ్యే పడికి పెద్ద పెట్టండి. అదేంది ఏటువంటి ప్రాంతం అయ్యా మీకు మంచి ప్రాంతం? ఇప్పుడు ఈ ఊరు గ్రామంలో బట్టి 30 బస్తాలు అయిందంటే టాప్. కొత్తగా 7 ఏంటంటే 10-60 వచ్చినాయి. నేడు 7 వేస్తున్నారు. అవి వస్తే కనుక ఏమన్నా అవి దిగుబడి కనుక కొంచెం వస్తే బెటర్ ఉంటుంది. అవి కూడా 30లు వస్తే వాటికి వాటికి తప్పించుకోండి. అంటే మీకు ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి మీకు ఎట్లా చేసుకుంటే మీకు అభివృద్ధి జరిగింది పంటల్లోని ఉన్నాయి? చెప్తానండి. మనకేంటంటే ఈ సామోసూరి అంటే ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ 52 సోమనానాలకి చూపిస్తారండి ఇంట్రెస్ట్. అంటే మిగతా పంటలు బండవా? ఇక ఇత్తనం వేస్తారండి ఎక్కువ. ఇప్పుడు 10-60 నేడు 7 2 సంవత్సరాలు చేస్తున్నారు. అవి దిగుబడి కొంచెం ఎక్కువ వస్తున్నాయి. 35 బస్తాలు 45 అంటున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తారా మీకు విజిట్ చేస్తారు? మిమ్మల్ని వస్తారు అగ్రికల్చర్ ఇక్కడ రైతు భరోసా కేంద్రం కింద వస్తున్నారు. ప్రభుత్వం మీకు ఎలాంటి చర్యలు తీసుకుంటే మీకు మంచి దిగుబడి రాబడి సాధించగలుగుతారు? కొంచెం మంచి హైబ్రిడ్ స్పీడ్, కొంచెం మనకి పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వచ్చేలా ఉంటే మనకి బాగుంటుందంటే రైతులకు అభిప్రాయం. ఓకే, మీకు పంట నష్టం ఒకవేళ వస్తే దానికి సకాలంలో అందించగలుగుతున్నారా పంట నష్టాన్ని? అకౌంట్లో వేస్తున్నానండి డైరెక్ట్. నేడు వరకు పడిపోయే అమౌంట్ 4,000 వేసారండి ఎకరానికి. 4,000 వచ్చాయండి మాగానికి, పత్తికి ఇన్సూరెన్స్ వచ్చాయండి. కృష్ణా పరివాహక ప్రాంతం ఏటువంటి ప్రాంతం కాబట్టి అసలు మునేరు, దీనికి సంబంధించి అసలు మీకు ఈ మునేరు ఉండటం వల్ల మీకు లాభాలు ఎక్కువ ఉన్నాయా నష్టాలు ఎక్కువ ఉన్నాయా? లాభం ఎక్కువ ఉంటుందండి. మునేరు ఉండబట్టే మనం ఈ నీళ్ళన్నీ వేసేది. మా ఏంటంటే కొంచెం చెక్ డ్యామ్ ఒకటి కడితే మాకు ఇబ్బంది లేకుండా ఎండాకాలం కూడా బాగుంటుంది. 2 పంటలు వేసుకోవడానికి బాగుంటుంది. చెక్ డ్యామ్ ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? మొగులూరు, అంతకుముందు మొగులూరుకి ఎటుకి చెక్ డ్యామ్ అని అన్నారు. అది కానీ కొంచెం అలసినాయి తొందరగా వస్తే మాకు ఇబ్బంది ఉండదని మేము మాట్లాడాలి. కంచారం మండలం అసంబ్రవరం పంట నష్టం వచ్చింది. గట్టి మాట్లాడు. 3 సార్లు మునిగింది. ఏం ఏం పంట వేశారు గురుగారు మీరు? వరి. వరి ఎట్లా ఉంది అసలు ఇప్పుడు పరిస్థితి? వరికి బాగా మునిగింది. ఇప్పుడు ఎప్పుడు వేయాల్సింది నారు? ఇప్పుడు ఆత్మ నాటు, ఇప్పుడు ఆత్మ ఎప్పుడు వేయాల్సింది. ఇంకేమేం పంటలు వేశారు మీరు? నేను మొక్కజొన్న, పెసర. ఏమైనా ఇప్పుడు పంట నష్టం వల్ల ఏమన్నా మీకు ఏమన్నా లబ్ధి చేకూరుస్తున్నారా ప్రభుత్వం? చాలా నష్టపోయింది, మాకేం వచ్చినట్టేం లేదు. చాలా నష్టపోయింది, మాకేం వచ్చినట్టేం లేదు. వేసిన దానికి ఏమి రాలేదు కదా. చేలో పోయినాయి.